హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిక్సీని ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిక్సీలో మనకి బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి పైన ఆల్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకున్నట్లయితే నేను ఇటువంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను బ్యాక్ సైడ్ తిప్పేసి దీన్ని కవర్ ఓపెన్ చేస్తున్నాను. లోపల మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ అనేది, మిక్సీ ఇది మోటార్ ఫ్రెండ్స్, ఇది మనకి రోటరీ స్విచ్ ఫ్రెండ్స్. 1-3 స్పీడ్ కంట్రోల్ ఇది మిక్సీకి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక లోడ్ స్విచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఓవర్లోడ్ అయినప్పుడు ఏంటంటే స్విచ్ అనేది కంటిన్యూటీ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి పవర్ అనేది రాకుండా మిక్సీ అనేది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇందులో బేసిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఈ లోడ్ స్విచ్ అనేది మనం లోడ్ ఎక్కువగా వేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రెస్ చేయడం ద్వారా కంటిన్యూటీ అనేది పొంది మిక్సీ అనేది రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనం దీని వర్కింగ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి పవర్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇది 230 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చే వైర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఒకటి లోడ్ స్విచ్ ఫ్రెండ్స్, ఇక్కడ లోడ్ స్విచ్ కనెక్షన్ ఇస్తాం. నెక్స్ట్ లోడ్ స్విచ్ దగ్గర నుంచి మనకి కంటిన్యూటీ ద్వారా ఈ వైర్ అనేది లోపల వైండింగ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఫీల్డ్ కాయిల్ వైండింగ్ అంటే దీని లోపల ఉన్న వైండింగ్ని, ఫీల్డ్ కాయిల్ వైండింగ్లోకి వైర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెడ్ వైర్ వచ్చేసి మన రోటరీ స్విచ్కి. ఇక్కడ 1-3 స్పీడ్ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1-3 ఈ మూడు స్పీడ్స్కి ఏంటంటే మనం రోటరీ స్విచ్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ స్పీడ్ కంట్రోల్ కోసం. దానికి పవర్ కావాలి కాబట్టి మనం ఒక ఫేస్ అనేది ఇక్కడ ఇస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూట్రల్ అనేది మనం స్విచ్ దగ్గర ఇస్తున్నాం. ఇక్కడ ఇక్కడ వైండింగ్లో నుంచి రెండు ఫీల్డ్ కాయిల్ వైండింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ 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 ఈ వైండింగ్, ఈ వైండింగ్. ఇందులో నుంచి మనకి రెండు వైర్లు ఇక్కడ కార్బన్ బేస్ల దగ్గర సోల్డరింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఇదేంటంటే మనం ఆర్మేచర్ రన్ అవ్వడానికి కార్బన్ బేస్ అనేది కారణం ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఆర్మేచర్ రన్ అవ్వడం ద్వారా పైన దానిపైన కప్లర్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కప్లరు చూడండి ఫ్రెండ్స్. ఆ కప్లర్ రన్ అవ్వడం ద్వారా మనకి ఏంటంటే పైన మిక్సీ జార్ రన్ అవ్వడం ద్వారా మనకి లోపల మిక్సీ అనేది తిరిగి కప్లర్ రన్ అవ్వడం ద్వారా మనకి పేస్ట్ అనేది తయారవుతుంది. సో మనకి ఆర్మేచర్ రన్ అవ్వడానికి అనేది మనం కార్బన్ బ్రష్లు యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ కార్బన్ బ్రష్లకి పవర్ కోసం ఫీల్డ్ కాయిల్ వైండింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఇక్కడ ఒక వైర్, ఇక్కడ ఒక వైర్ కనెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మనకి ఇందులో కార్బన్ బ్రష్లు పోయినప్పుడు ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్లిప్స్ ఇలా పైకి అనేసి కార్బన్ బ్రష్లు ఓపెన్ చేసి మళ్ళీ కొత్త కార్బన్ బ్రష్లు ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసుకున్నాక మనకి అవి ఇక్కడ ఇక్కడ కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సిరీస్ బల్బ్తో కానీ లేకపోతే మల్టీమీటర్తో కానీ కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలాగో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం కంటిన్యూటీ ఎలా చెక్ చేసుకుంటామంటే దీనికి సిరీస్ ల్యాంప్తో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే మల్టీమీటర్తో కూడా చెక్ చేయొచ్చు. మల్టీమీటర్ని బజర్ రేంజ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బజర్ రేంజ్లో పెట్టుకొని ఈ రెండు టెర్మినల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు టచ్ చేస్తే ఏంటంటే మనకి బజర్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి సార్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇక్కడ కూడా అలాగే రావాలి ఫ్రెండ్స్, మనం మిక్సీలో పెట్టినప్పుడు. సో ఇక్కడ నేను ఒక టెర్మినల్ కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బజర్ వస్తుంది అంటే కార్బన్ బేస్లు ఓకే ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందులో కంటిన్యూటీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూటీ చెక్ చేయడానికి మనం సిరీస్ ల్యాంప్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మీటర్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మల్టీమీటర్ ద్వారా మల్టీమీటర్ని బజర్ రేంజ్లో పెట్టేసి ఈ రెండు టెర్మినల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు టెర్మినల్స్ టచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఓకే, ఈ విధంగా మనం మిక్సీలో కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కార్బన్ బ్రష్లు బాగున్నాయా లేదో. సో నేను ఒక టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో టెర్మినల్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ రెడ్ ఈ విధంగా చేయడం ద్వారా మనకి బజర్ అనేది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే కార్బన్ బ్రష్లు ఓకే ఫ్రెండ్స్, మనకి కార్బన్ బ్రష్లు ఎటువంటి ఫాల్ట్ అనేది లేదు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం కార్బన్ బ్రష్లు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకవేళ డ్యామేజ్ ఉంటే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇందులో వైండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, రెండు కాయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఫీల్డ్ కాయిల్స్ అంటారు వీటిని. ఒక కాయిల్కి రెండు వైర్లే వస్తాయి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి. ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఒక సైడ్ ఏమో మనం కార్బన్ బ్రష్ దగ్గర కనెక్ట్ చేసుకుని ఇంకో సైడ్ ఏమో ఇక్కడ లోడ్ స్విచ్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లోడ్ స్విచ్ ఏంటంటే మనకు ఓవర్లోడ్ అయినప్పుడు ఇది స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్, పవర్ అనేది కట్ చేయడం వల్ల మిక్సీ అనేది ఆగిపోయి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇది లేకపోతే ఏంటంటే ఇది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకో వైర్, మెయిన్ వైర్ వచ్చేసి రోటరీ స్విచ్ దగ్గర ఫ్రెండ్స్. ఈ కాయిల్లో నుంచి మనకి స్టార్టింగ్తో పాటు ఎండింగ్ మూడు వైర్లు తీసుకుంటాం ఫ్రెండ్స్ మనం సమ్ టన్స్కి. అంటే మనం మన స్పీడ్ని బట్టి 30, 50, 70 ఇలా అనే టన్స్ వేసుకొని
టన్స్కి ఒక్కొక్క వైర్ బయటకు తీసుకోవడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్ మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ కాయిన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇందులో ఆర్మేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్మేచర్ పోయినప్పుడు ఏంటంటే ఇది మొత్తం మోటార్ అనేది మిక్సీలో నుంచి బయటికి తీసేసి ఆర్మేచర్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మల్టీమీటర్ ద్వారా చెక్ చేయొచ్చు ఆర్మేచర్. అలా చెక్ చేసేసి అది ఓకే అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కడైనా వైండింగ్ అనేది కాలిపోయినా షార్ట్ అయిపోయినా కట్ అయిపోయినా ఆర్మేచర్ చేంజ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇంకో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో బుష్ ఆర్మేచర్కి పైన కింద రెండు బుష్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బుష్లు ఆర్మేచర్ నుంచి షాఫ్ట్ ఉంటుంది కదా ఆర్మేచర్ షాఫ్ట్, దాని మీద లూజ్ అవడం ద్వారా మనకి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ అనవసరంగా. అంటే మిక్సీ నార్మల్గా వచ్చే సౌండ్ కాకుండా ఎక్స్ట్రా డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం బుష్లు చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ షాఫ్ట్ మీద. ఒకవేళ ఆ షాఫ్ట్ మొత్తం అరిగిపోయి ఉంటే చేసేది లేదు ఫ్రెండ్స్, ఆర్మేచర్ మొత్తం చేంజ్ చేయాల్సిందే. ఈ విధంగా మనం మిక్సీలో వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.